జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలాది మంది కార్యకర్తలు, ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని నాకు కలిగించారు. మిత్రులారా, ఇవాళ రెండు అంశాలు, 45 ఏళ్ళ నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ, మామ పోతే అల్లుడు శనిలాకా పాపలం తినేటోడు పోయిండంటే పోతా పోతా అల్లుడిని పీన్గలం తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు. అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో, ఈ సిద్దిపేటలో ఉండే యువకులను, వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసుడి నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్దిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి, ఆనాడు 1980లో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 1980లో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 42 MP సీట్లుంటే 41 MP సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది, మన మెదక్ ప్రాంతానికి ఉంది. మిత్రులారా, ఆనాడు 80లో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది, పెట్టుబడులు ఇచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఈరోజు దేశంలో నలుమూలల నుంచి కార్మికులు వచ్చినా, కర్షకులు వచ్చినా, వ్యాపారస్తులు వచ్చినా, పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు BHEL ఇచ్చిండ్రు, మన ఇందిరాగాంధీ గారు పటాన్ చెరువు పారిశ్రామిక వాడనిచ్చిండ్రు. ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రి శాట్లు, 100,000 పరిశ్రమలు ఇవాళ మెదకు జిల్లాకు వచ్చి దేశానికే ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ ఈరోజు ఈ మెదక్ జిల్లాలో ఉంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్కు వస్తే మీరు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నారు, అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు గొప్ప మనసున్నోళ్ళు, ఈ ప్రాంత ప్రజలు మంచికి మారు పేరని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ మెదక్ పార్లమెంటు నుంచే ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల, తాతల, ముత్తాతల పేరు మీద రాలే, 100,000 కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే. బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చేయాలి. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు ఈ సీటు ఇచ్చిండ్రు మిత్రులారా. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ముఖ్యంగా మా గౌడన్నలను, మా నేతన్నలను, మా గీతన్నలను, మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా, మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా, కష్టాలలో నష్టాలలో మీకు అండగుండే నీలం మధు కావాలనా, లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాదాలతో తొక్కించి లాఠీ ఛార్జీలు చేసి ఇదే సిద్దిపేటలో రంగనాయక సాగర్లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈడ మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్లు అయితే పోలీసులు వచ్చి బెదిరిస్తారు, ఈడ సర్పంచ్కి నిలబడితే పోలీస్ స్టేషన్లలో వేసి కొడతారు,
ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు తోలుతారు. ఇది నిర్బంధమా? ఇక్కడ ఏమన్నా దొరల రాజ్యమే నడుస్తుందా? ఎన్ని రోజులు దొరల దౌర్జన్యం నడుస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ దౌర్జన్యాలను మీ అన్న మీ రేవంత్ అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ దొరల గడియల బద్దలు కొట్టకపోతే ఈ సిద్దిపేట గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరకపోతే శాశ్వతంగా ఈ సిద్దిపేట ప్రాంతం బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం ఈ మెదక్ పార్లమెంట్లో నీలం మధు గెలవాలి. దొరల గడిలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు గెలిచి తీరాల్సింది.